इवाला चाला संतोषंगा उन्दी दुष्टुलु द्रोहुलु मनुषुलंटे विलुवलेनी निजाम लागा व्यवहरिस्तुन्ना प्रजलंटे पुर्गुलागा चूस्तू నేను నా తప్ప ఇంకా రాష్ట్రంలో ఎవ్వరు లేరు, నేనే ఉండాలి, నేనే శాసించాలి, నేను చెప్పిన మాటనే జరగాలి, ఏ మంత్రి కూడా నా అపాయింట్మెంట్ లేకుండా గేట్ దాటి లోపలికి రాకుండా ఉండాలి అన్న దళిద్రమైన పార్టీ. ఇంకేమన్నా ఉందా ఓట్ ఉన్నాయా ఇంకేమన్నా దానికట ఒక దళిద్రమైన పార్టీలో నుంచి ఇవాల గొప్ప పార్టీలోకి దేశం శాసిస్తున్న పార్టీ, దేశంలో ప్రజలు మెచ్చుతున్న పార్టీ, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, అటక్ నుంచి కటక్ దాకా ఇవాల ఎక్కడ చూసినా భారతీయ జనతా పార్టీ కండువ ఎగురుతున్నది. ఎక్కడ చూసినా ప్రజలందరూ కూడా ఈ కండువ వేసుకుంటే నీవు భారతీయ జనతా పార్టీ కార్యకర్తవా, నీవు మోదీ గారి పార్టీలో ఉన్న నాయకుడవా, దేశాన్ని పాలిస్తున్న పార్టీలో నీవు ఒక కార్యకర్తవా అని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్న పార్టీలోకి ఇవాల మా మిత్రులు ఈటల రాజేంద్ర అన్న గారు మా పార్టీలోకి వచ్చి ఈ కండువ వేసుకున్నందుకు మాకు గర్వంగా ఉంది అన్న. రేపొద్దున నీవి కండువ వేసుకొని పోతే ఇంత ముందు నిన్ను ప్రజలందరూ కూడా ఏదైతుందో పైసలు వంచే మనిషి అనుకునేవాళ్ళు, ఎందుకంటే ఫైనాన్స్ మినిస్టర్ గా ఉండే అవునా కదా. కానీ ఇప్పుడు ఈ కండువ వేసుకుంటే న్యాయం పంచే మనిషి, ప్రేమ పంచే మనిషి ఎవరనంటే అది భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇవాళ ఈటల రాజేందర్ గారు అని చెప్పి చెప్పుకుంటారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇవాళ ఏ గ్రామంలోకి పోయినా ఎక్కడ పోయినా మేము దుబ్బాక ఎలక్షన్లో మా రఘునందన్ అన్న నింబడున్నాం. రఘునందన్ అన్న అంటుండు మాకు ఏమని, వాళ్ళు సొంతగా తమ్ముడు, మా తమ్ముడు రఘునందన్ తమ్ముడు ఏదైతే ఉన్నాడో మాకు అంటుండు అన్న సొంతగా భోజనం పెట్టుకున్నాడు వంటినని. కానీ అట్లా కాలే, మేము కండువ వేసుకొని ప్రచారానికి కొంత దూరం పోగానే సార్ చాద అవుతారని మమ్మల్ని అడిగేవారు, సార్ నాశనం చేస్తారని టైం అడిగేవారు, భోజనానికి పెట్టేవారు మధ్యాహ్నం. ఇక రాత్రిపూట మేము ఉండకుంటుంది ఎందుకంటే మళ్ళీ అంటే కష్టం. కాబట్టి ఆ విధంగా మమ్మల్ని ఆదరించారు పబ్లిక్ అందరు కూడా, వచ్చి ఎందుకు ఆదరించారు ఈ కండువాన్ని చూసి ఆదరించారు, ప్రేమగా మమ్మల్ని అందరు చూసారు, చూసి అదే విధంగా ఓట్లు కూడా దండిగా వేసారు. ఆడ హరీష్ రావు అంటాడు ఎవరా ఈ బీజేపీ వాళ్ళు, ఎక్కడున్నారా ఉన్నారా అసలు బీజేపీ వాళ్ళు, దుబ్బాకల బీజేపీ వాళ్ళు ఉన్నారా అసలు ఎవరా, జీట్ ప్యాంట్లు వేసుకొని ఆ షర్ట్లు వేసుకొని ఆ చెప్పులు వేసుకొని తిరిగేటోడు వాళ్ళు రేపొద్దున దుబ్బాకని గెలిపిస్తారా అన్నారా లేదా, చెప్పిండ్రా లేదా. ఆనాడు ఏ విధంగా అయితే రఘునందన్ రావు గారు చెప్పి ఆడ ప్రచారం చేస్తూ ఆ ప్రజలకు జరిగిన అవమానం, వాళ్లకు రావాల్సిన రైతులు, వాళ్లకు ఏవైతే రావాల్సిన ఏ స్కీమ్స్, వాళ్ళు ఏ ఒక్కటి కూడా ఆశలు పెట్టి రాకుండా చేసిన అన్నిటిని కూడా వివరించి అసలు దుబ్బాక పరిస్థితి ఏంది, పక్కలున్న గజ్వేల్ పరిస్థితి ఏంది, ఆ పక్కలున్న సిద్దిపేట పరిస్థితి ఏంది, ఆ పక్కలున్న సిర్సిల్ల, దానికి దుబ్బాకని రెండింటిని కూడా ప్రజలకు వివరించి చెప్తే ప్రజలందరూ కూడా మా అంతకు మేము నిజంగా కూడా వాళ్ళంతా సొంతగా చేసుకున్నారు, కుటుంబ పాలన చేసుకున్నారు, కుటుంబ కాన్సెన్సీని ఏదైతే అంతా డెవలప్మెంట్ చేసుకున్నారు, మమ్మల్ని మాత్రం వీధులలో వదిలిపెట్టిండ్రని చెప్పి వాళ్ళు చేసి అందరూ కూడా ఆనాడు ఓటు వేయడం జరిగింది. ఇవాళ ఏ విధంగా అయితే వివిధ జిల్లాల నుంచి చాలా మంది వచ్చారు ఆనాడు కూడా దుబ్బాకలో, అసలు ఇండ్లలో ఉంటే వాళ్ళ భార్యలు అడుగుతుంది అరే దుబ్బాకలు ఎలక్షన్ అవుతుంది నీ వీడు ఉండే చేస్తున్నావు అని అడిగింది.
ఆ శరం తోటైనా అందరూ కూడా ఏదైతుందో భర్తలందరూ కూడా దుపాక వచ్చారు. ఏడ చూసినా ఎక్కడ చూసినా కానీ ఏమంటారు అన్న ఎక్కడ పోయినావు అంటే దుపాకకు పోయినట్టు. ఇవాళ పరిస్థితి అదే విధంగా ఉంది. ఇవాళ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఏడ చూసినా ఏ కార్యకర్త చూసినా ఏ నాయకుడు చూసినా కానీ ఏమంటున్నట్టే మేము కూడా ఏదైతుందో హుజూరాబాద్కు పోతాం, హుజూరాబాద్ లో మేము కూడా పనిచేస్తాం, మేమంతరం కూడా ఏదైతుందో ఈటల రాజేంద్ర అన్న గెలుపును చూసి ఇంటికి వస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. ఒక దండు మీ అందరు తెలుసు అన్నాడు. ఏ విధంగా అయితే రావణాసురుని కొట్టడానికి దండు బయలుదేరిందో ఆ దండు ఇవాళందరినీ కూడా మనం నిజంగా కూడా కొట్లాడుతున్నది రావణాసురుని తోటి. కానీ తలకాయలు కనపడతలేవు ఎక్స్ట్రా మనకు. అంతేగాని నిజంగా రావణాసురుడే ఆయన. మనం ఆంధ్ర కూర్చున్న వాళ్ళం అందరం రాములమే, అర్థమైందా? కాబట్టి మనం మన పోరాటం ఏదైతే ఉన్నదో ఆయన మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. తప్పకుండా మనం అందరం కూడా గెలిపే లక్ష్యంగా ఇవాళ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఇవాళ పెద్దలు ధర్మారావు గారు వచ్చారు. ధర్మారావు గారు అక్కడి నుంచి వచ్చి వరంగల్ నుంచి వచ్చి నేను ఇక్కడ పనిచేస్తాను, నేను ఇక్కడ కార్యకర్తగా పనిచేస్తా, నేను ఒక ఓటు అన్ని ఓట్లన్నిటిని కూడా డబ్బాలో వేసే విధంగా పనిచేస్తానని చెప్పి పెద్దలు ధర్మారావు గారు వచ్చారు. ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు, వారు మాజీ ఎమ్మెల్యే ఉప్పల్ ఎమ్మెల్యే, వారు ఇవాళ ఇన్ఛార్జ్గా కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్గా అయితే వాళ్ళు వచ్చి నేను పనిచేస్తాను ఇవాళ హుజూరాబాద్లో అని చెప్పి కూడా వారు రావడం చెప్పింది. పెద్దలు ప్రేమేందర్ గారు మీ అందరు తెలుసు, ఈ జోన్ అందరికి కూడా అంటే ఖమ్మము కరీంనగర్ ఆదిలాబాద్ ఇవన్నిటికి కూడా వారు జనరల్ సెక్రటరీ గారు, వారి మీద ఫుల్ బాధ్యత ఉన్నది. ఇవాళ వారు కూడా చెప్పిండు గెలిచేంత వరకు నేను జరిగేది లేదు, ఆర్గనైజేషన్ను టోటల్గా ముందుకు తీసుకెళ్ళి అన్ని బూతులలో ఓట్లు వేయించే బాధ్యత నాది అని చెప్పి జిఎస్ మన జనరల్ సెక్రటరీ గారు ప్రేమేందర్ గారు అన్నారు. పెద్దలు మన సంఘటన మంత్రి, సంఘటన మంత్రి అంటే ఆర్గనైజేషన్ మంత్రి, ఆర్గనైజేషన్ మంత్రి మంత్రి శ్రీనివాస్ గారు వారు ముందల ఉండరు ఎప్పుడు కూడా, వెనుక ఉండి మాలాంటి వాళ్ళని నడిపిస్తుంటారు. మా అందరికి కూడా ఏ విధంగా ఏం చేయాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి అని చెప్పి ఆర్గనైజేషన్ ప్రతిష్టంగా చేసి మొత్తం టోటల్ వర్క్ చేసేది మంత్రి శ్రీనివాస్ గారు. ఉమా గారు, తులా ఉమా గారు మాతో పాటు ఆనాడు ఉద్యమంలో ముందుండి పోరాడి కొట్లాడి చేసి మా తెలంగాణ మాకు కావాలి అని చెప్పి పోరాడిన తులా ఉమా గారు ఇవాళ మళ్ళా మాతో పాటు ఈ ఉద్యమంలా అమ్మా ఆ ఉద్యమంలోని ఒక యోధులకు పనిచేసినాం, మళ్ళా ఈడ కూడా పనిచేయాలి, ఈటల రాజేందర్ అన్నకు జరిగిన మోసం ఏదైతుందో దానిని తిప్పి రప్ప 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 చెప్పుతోడు కొట్టాలి. అంత కచ్చ ఉందా మీకు? ఉందా? ఉందా? జోష్ ఉందా? కొడదామా? అందరు కాళ్ళకి చెప్పులు ఉన్నాయా? కొంతమందికి బూట్లు ఉన్నాయా? అందరు యూజ్ చేస్తామా? ఆ కచ్చ, ఆ జోష్ అదే కావాలి నాకు. ఆ వర్క్ మీరందరు కూడా మీ లోపల ఉంటే తప్పకుండా మనందరం కూడా గెలుస్తామని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా తమ్ముడు రఘునందన్ గారు మీ అందరికి పరిచయం, ఎంత కసిగా ఎంత జిద్దుగా ఒంటరి పోరాటానికి దిగి గ్రామ గ్రామాలు 115 గ్రామాలలో అందరి ప్రజల మధ్యకి వెళ్తూ ఏ విధంగా కేసీఆర్ అన్యాయం చేస్తున్నాడు అని చెప్పి ముందల పెట్టి ప్రజల ఏదైతే ఈ జోషే దుబ్బాక ప్రజల్లో ఉన్న జోష్ తోటి గెలిచిన ఎమ్మెల్యే అని చెప్పి మీ అందరిని తెలియజేస్తున్నా. మిత్రులు రేవులు ప్రకాష్ గారు వరంగల్ నుంచి, వారు కూడా ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యే గారు, వారు కూడా రేపు ఇక్కడ దుబ్బాక మన హుజూరాబాద్లో నేను సైతం ఇక్కడ పనిచేస్తాను, నేను కూడా ఏదైతుందో ప్రజల మధ్యలో ఉంటాను, ఓటింగ్ చేపిస్తానని చెప్పి చెప్పడం జరిగింది. మాకు సహా ఇన్ఛార్జ్గా ఎండ లక్ష్మీనారాయణ గారు మాజీ ఎమ్మెల్యే గారు, వారు ఇంతకుముందు నిజామాబాద్లో ఎమ్మెల్యేగా ఉన్నారు. పోరాటమే పోరాటం ఆయన, ఎంత పోరాటం, ప్రతి ఒక్క దాన్ని నేను ఎమ్మెల్యే అని కూడా మర్చిపోయి కలెక్టర్ ఆఫీస్ గేట్లను కూడా ధ్వంసం చేసుకుంటా ముందుకు పోయి నిలబడ్డ
ఇంత మంచి పోరాట యోధుడు ఏదైతుందో ఇవాళ సహ ఇన్ఛార్జిగా మన లక్ష్మీనారాయణ గారు వచ్చారు. ఇక మా అజాన్ బాహుడు పెద్దలు పూణ మన అదే శ్రీశైలం గౌడ్ గారు ఆయన సంగతి మీకు ఇంకా ముందు ముందు తెలుస్తుంది. నాకు మొన్ననే తెలిసింది వరంగల్ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాకు అంత తెలియదు. కానీ ఒక యోధుని రాక మొన్న పనిచేసి ఒక జోన్ ఇన్ఛార్జిగా తీసుకొని వారు వరంగల్లో కష్టపడి పనిచేసి అక్కడ ఒక్క సీటు ఉంటే 11 సీట్లు వరంగల్లో కార్పొరేషన్ సీట్లు తెచ్చుకున్న దాంట్లో పెద్ద పాత్ర వహించిన మనిషి మన శ్రీశైలం గౌడ్ గారు అని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా పెద్దలు చంద్రశేఖర్ గారు మాజీ మంత్రివర్లు మాజీ ఎమ్మెల్యే గారు వారు కూడా అసలు మీకంటే ఎక్కువ జోష్ ఉంది. ఖాళీ ఇప్పుడు బైక్ ఇస్తే ఇంకా ఆయన చెప్తాడు సంగతులన్నీ అన్న ఇప్పుడే చెప్తావు తర్వాత చెప్తావు ఆ అన్న చెప్తే ఇక మీరు అన్ని సంగతులన్నీ కూడా వింటే అసలు కేసీఆర్ ఏడ కనపడితే ఆడ కొడతారు అంత జోష్ మనకందరికీ. రేపు చంద్రశేఖర్ గారు వస్తారు వారు కూడా మాతో పాటు సహా ఇన్ఛార్జ్గా వచ్చినందుకు అదృష్టం మాకు. అదేవిధంగా అక్కడ ఉన్నాయన ఏ మాస్క్ దివా అశ్వత్థామ గారు అంటే నిజంగా అశ్వత్థామ ఆయన. ఆనాడు మనం అశ్వత్థామని చూసాం ఈనాడు ఈ అశ్వత్థామ ఏదైతుందో మొత్తం టోటల్ ఆర్టీసీ తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి స్ట్రైకు 40 రోజులు చేపించిన ఘనత అధ్యక్షుడు ఆయన. ఆడ ఉన్న వాళ్ళకందరికి కూడా జీతాలు లేకుండా పండుగలు ఉంటే పిల్లలకి ఏదైతుందో పటాకులు లేకుండా దసరా పండుగ వస్తే కొత్త బట్టలు లేకుండా వాళ్ళన్నిటి కూడా త్యాగాలు చేసి 40 రోజుల వాళ్ళ శాలరీ కూడా త్యాగాలు చేసి ఆర్టీసీ ఉద్యమాన్ని మొట్టమొదటిగా తీసుకెళ్లిన నాయకుడు ఎవరంటే అశ్వత్థామ గారు అని చెప్పి తెలియజేస్తున్నాను.